శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ప్రతి గ్రహం యొక్క గమనం అనేది ఒక విశేషత ఉంటుంది. చాలామంది అంటారు గ్రహాలు మారితే అంత మాత్రాన ఒక రాశి నువ్వు మాట్లాడే ఏమైనా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయా ఉండవా అని అంటారు. కానీ బృహస్పతికి ఒక విశేషత ఉంది. ఏంటంటే గురుడు అనే గ్రహం ఏంటంటే ఏ రాశిలో ఉంటే అక్కడ నుండి ఆ రాశిని ముందు శుభ్రపరిచి అంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాన్ని, ఇప్పుడు ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశిలో ఉన్న పూర్వబాధ ఉత్తరాబాధ రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక శుభమైన ఫలితాన్ని ఇస్తూ అక్కడ నుండి పంచమభావమైనటువంటి కర్కాటక రాశి వారికి మళ్ళీ అక్కడ మళ్ళీ పునర్వాస నక్షత్రం పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడా కొంత శుభమైన ఫలితాలు ఇస్తూ అక్కడ నుండి సప్తమ భావం అయినటువంటి కన్య ఉత్తర హస్తాచిత నక్షత్రాల వాళ్ళకి కూడా కొంత మంచి ఫలితాలు ఇచ్చుకుంటూ అక్కడ నుండి వృశ్చిక రాశిని చూస్తాడు తొమ్మిదో భావంతో. విశాఖ నాలుగో పాదము, అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళకి దృష్టి పడుతుంది కాబట్టి తను ఉన్నది సొంత ఇంట్లో ఉంటూ విశేషమైన దృష్టి అనేది పంచమభావం మీద తొమ్మిదో భావం మీద పెడుతూ సప్తమ భావం మీద ఉండే దృష్టి అందరిలాగే ఆ బృహస్పతి కూడా ఉంటుంది. బట్ ఈ రెండింటి మీద విశేషమైన దృష్టి ఉంటుంది. విశేషమైన దృష్టి అంటే ఏంటంటే విశేషంగానే ఉంటుంది. విశేషమైన దృష్టి పెడితే మన చూడండి విఐపి అంటాం, మామూలు సీట్ అంటాం. మనం వెళ్తాం కదా ఫంక్షన్స్కి వెళ్తే విఐపి సీట్ అంటుంటారు, మామూలు సీట్ వేస్తారు పైన విఐపిని రాక ట్యాగ్ తగిలిస్తారు. విఐపి సీట్ అంటే విఐపి సీటే, అది సోఫాయే, అది మామూలు సోఫాయే కానీ విఐపి అని పైన రాస్తారు. మనం వెళ్ళి కూర్చోం అక్కడ విఐపిలే కూర్చుంటారు. అంటే విశేషమైన స్థలం, అది విశేషమైన వ్యక్తుల కోసం పెట్టిన స్థలం అంతే కదండి. ఆ విశేషమైన వ్యక్తి అక్కడ కూర్చుంటారు, అందరికీ కెమెరాలు ఉంటే చూస్తాము ఆయన విశేషమైన వ్యక్తి అని కూడా మనకు కూడా తెలుస్తుంది. మనం దాన్ని చూసి ఆనందిస్తాం, వాడు ఆనందిస్తాడు. ఫలితం అనేది విశేషంగా ఉంటుంది వాడికి. వాడికి ఒక బొక్కే ఇస్తారు వచ్చిన వాడికి, వాడిని క్లియర్గా స్టేజ్ మీద కనబడేదండి, విశేషంగా వాడికి కనబడుతుంటుంది. అలాగా గురుదృష్టి విశేషంగా పంచమభావం మీద సప్తమభావం మీద పడింది అంటే కర్కాటక రాశి వారికి, మన వృశ్చిక రాశి వారికి డెఫినెట్గా విశేషమైన గురుబలం అనేది కనబడుతుంది. ఎంతకాలం సంవత్సరాలు ఉంటాడు అక్కడ అబ్బాయి, కొంచెం వక్రంలో వెనక్కి వచ్చినా ఆ రాశిని దాటి బయటికి రాడు. ఏ రాశి? మీనరాశిని. కొంచెం అటు ఇటుగా తిరిగినా అదే రాశిలో తిరిగి అంటే ఆ సర్కిల్లోనే ఉంటాడు ఆయన. సో సంవత్సరన్నర ఆల్మోస్ట్ అక్కడ ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరన్నర అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే అతిచారం మీద ముందుకెళ్ళాడు, ఇంకా వెనక్కి రాడు. పుష్కరాలు కూడా మొదలయ్యి ఎండింగ్ కూడా అయిపోయి మనకి వెనక్కి తిరిగి రాడు. వెనక్కి అంటే కుంభరాశిలో ప్రవేశించాడు, ప్రవేశించాడు కాబట్టి డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. యవనవరం చేస్తాడంటే వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి వెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది. ఇలా వాడు అక్కడ మారి సంవత్సరాలు ఉండడం వల్ల ఆ ప్రదేశం మీనరాశి యొక్క ప్రభావం అలా ఉంటే ఉన్న మిగిలిన రాశులు అంటే మేషం నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశులకి దాని యొక్క ఫలితం ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి గురువు యొక్క ప్రవేశం మీనరాశిలోకి అంటే ఏప్రిల్ 12 తర్వాత మీనరాశిలో ప్రవేశించి అక్కడ సంవత్సరన్నర ఉంటాడు కాబట్టి ఇలా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం అన్నది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇండివిజువల్గా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి డైరెక్ట్గా పంచమభావంతో గురుడు చూస్తాడు, అంటే పంచమభావంతో విశేషమైన దృష్టితో కర్కాటక రాశి వారు చూస్తారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఇదొక అడ్వాంటేజ్, ఒక బెనిఫిట్, ఒక యోగము, ఒక సత్ఫలితము. మళ్ళా ఏడాది ఉన్నది వాళ్ళకి ఒక బలం వచ్చినట్టుగా రాజకీయ రంగంలో ఉన్నవాడు అనుకోండి, లేదంటే వ్యవసాయ రంగంలో ఉన్నవాడు అనుకోండి, వ్యాపార రంగంలో ఉండేవాడు అనుకోండి, చదువుకునే విద్యార్థులు అనుకోండి, అలాగే ఐటీ రంగంలో ఉన్నవాడు అనుకోండి, మళ్ళీ ఇంకో ఏడాది ఉన్నది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ డెవలప్మెంట్. ఇది కర్కాటక రాశి వారికి తొమ్మిదో ఇంట్లో గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది. తొమ్మిదో ఇల్లు అంటే అదృష్టం చేసే ప్రదేశము, భాగ్యస్థానం అంటారు. తొమ్మిదో ఇల్లు విద్యకు సంబంధించిన ప్రదేశము, తొమ్మిదో ఇల్లు తండ్రి గారికి సంబంధించిన విశేషమైన ప్రదేశం, భాగ్యం, లక్. సో ఎటువంటి తొమ్మిదో ఇంట్లోని గురుడు వచ్చి ఉండడం, అక్కడ నుండి పంచభావంతో తన రాశిని చూడడం అనేది కర్కాటక రాశి వారికి ఆల్ పుట్ కదా. 1.5 ఇయర్ అంటే ఇదొక ధమాకా లాంటిది. వాళ్ళు రాసినట్టు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి భాగ్యం, భాగ్యంలో గురుడు ప్రవేశించాడు, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి
అదృష్టం కలిసి వస్తుంది, ఎవరు దాన్ని ఆపలేదు. గురుడు స్వయంగా పంచమ భావంతో చూస్తున్నాడు రాశిని, ఇది ఇంకొక అడ్వాంటేజు. గురు దృష్టి కూడా వాళ్ళ మీద పడింది, ఓహో మరి ఇంకే తిరగలేదు. ఈ రెండింటి కాంబినేషన్లో అక్కడ పునర్వస నాలుగో పాదం ఉంది, వాళ్ళ మీద డైరెక్ట్ దృష్టి పడుతుంది. పుష్యమి నక్షత్రం అలాగే ఆశ్లేష నక్షత్రం పునర్వస నాలుగో పాదం మీద విశేషంగా బ్రహ్మాండంగా యోగాన్ని ఇచ్చేస్తాడు నక్షత్రాధిపతి గురుడు కాబట్టి. సో ఇలాగా ఈ గురు దృష్టి పడడం కర్కాటక రాశిలో అనేది చాలా విశేషమైనది కాబట్టి గణపతి మంత్రాన్ని చేస్తే కొన్నాళ్ళుగా దశల వారీగా అంతర్దశ ప్రకారం గ్రహచార రీత్యా లగ్నం ప్రకారం గ్రహచార రీత్యా మనం చెప్పుకుంటూ పోతుంటాం. కొన్ని దశలు అనుకూలించం, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నం అనుకోండి, వాడికి శని మహాదశ, బుధమహాదశ, అలాగే కొన్ని కొన్ని దశలు శుక్రమహాదశ అనుకూలించాం. అటువంటి ఏమైనా దశలు నడుస్తున్నాయి అనుకోండి, వాడి జీవితంలో ఎదకుండా కొంచెం వరకు డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాడనమాట. అటువంటి దశలో ఉండి ఇటువంటి గురు అనుగ్రహం కలిగిందనుకోండి, ఇది ఒక లాటరీ వాళ్ళకి. ఇంకా జీవితంలో ఎదగలేనుకున్న వాడికి ఈ గురు అనుగ్రహం కలిసి టప్పని లేచి కూర్చుంటాడు ఏడాది నాలుగు. రీసెటిల్మెంట్ ఆఫ్ ది లైఫ్, సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది లైఫ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది లైఫ్, స్టార్ మారిపోయిందిరా అంటుంటాము. అలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనం చూస్తుంటాం, రాజకీయ రంగంలో వాళ్ళు చూస్తుంటాం, ఉద్యోగస్తులను చూస్తుంటాం, ఎంతమంది మనం చూస్తుంటాం కలము. సెకండ్ ఇన్నింగ్ ఆరంభించాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరో, ఒక హీరోయిన్, హీరోయిన్గా చేసి ఇప్పుడు తల్లి పాత్రలు వేస్తుంది, మళ్ళీ ఫేమస్ అయిపోతుంది అమ్మాయి. అలాగే మనకు తీసుకోండి రాజకీయ రంగంలో తీసుకోండి, సెకండ్ ఇన్నింగ్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా మినిస్టర్గా అయ్యాడు, మళ్ళీ వాళ్ళ యొక్క పార్టీ ఓడిపోయింది, మళ్ళీ పార్టీ గెలిచింది, వాడు మళ్ళీ మినిస్టర్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇలాగ ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నదాన్ని ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచి సపోర్ట్ చేస్తుంది ఏజ్ని బట్టి. 35 నుండి 40 మధ్య ఉన్న వాడికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టే ఈ గురు అనుగ్రహం వల్ల. మరి ఎంతో అంటే ఇది సంథింగ్ లైక్ మంచి ఎండాకాలంలో ఓ వర్షం కురిసినట్టుగానే చల్లగా వాళ్ళ లైఫ్ని సంపాదిస్తారు. అలాగే సింహరాశి వారికి మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క కాంబినేషన్ అనేది అష్టమ భావంలో జరుగుతుంది. గురుడు అష్టమలో ఉన్నాడు, అష్టమలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే గురు దృష్టి ఈయన మీద ఉండదు, ఈయన దృష్టి అక్కడ ఉండదు, ఏవి అటువంటి కాంబినేషన్స్ ఉండవు. కొలెస్ట్రాల్, థైరాయిడ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి వయసులో పెద్దవాళ్ళైతే. చిన్నవాళ్ళంటే గురుడు బలం అష్టంలో ఉన్నాడు, అష్టమాధిపతి శ్మస్థానం పొందాడు కాబట్టి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏదో కొంత వస్తుంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం ప్రయత్నించండి. కన్యారాశి వారికి మాత్రం డెఫినెట్గా ఒక సత్ఫలితాన్ని అయితే ఇస్తుంది. కారణం ఏంటంటే మొన్నటి వరకు కొంత శని ప్రభావము చతుర్థంలో ఉండి పంచంలో ఉండి పంచంలోకి వెళ్ళి ఇప్పుడు షష్ఠస్థానంలోకి వెళ్ళి కొంచెం కర్కాటక కన్యారాశి వారిని కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు శనీశ్వరుడు. శని కుజ కలయిక ఒకటి ఇబ్బంది పెడుతుంది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద గురు స్వయంగా డైరెక్ట్గా చూస్తున్నాడు కాబట్టి, సప్తమ భావంతో చూస్తున్నాడు కాబట్టి మెయిన్గా ఇష్యూస్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అవ్వాల్సింది ఇండియాగా సెటిల్ అవుతాయి, కోర్టులో సెటిల్ అవ్వాల్సినవి అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్ అవుతున్నాయి, గొడవలు పెద్ద అవుతున్నవి చిన్న అవుతాయి భార్యాభర్తల మధ్య, ప్రాపర్టీస్ విషయంలో కానీ అన్యోన్యత విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఏదైనా ఒక బంధంలో జరుగుతున్న అంటే అనుబంధంలో జరుగుతున్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది క్లిష్టకీరగా గురు అనుగ్రహంతో జరిగిపోతుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఈ రకంగా ఉన్నది కాబట్టి వీటి పరిష్కార మార్గానికి కన్యారాశి వారు చండీ మంత్ర సాధన చేసుకోవడం, సింహరాశి వారు చూసినసరికి సూర్య ఆరాధన చేసుకోవడం, కర్కాటక రాశి వారు తీసుకుంటే అభిషేకం, చక్కగా స్వామివారి యొక్క అభిషేకం తీసుకోవడం, శ్రీచక్రార్చన అభిషేకం కానీ శివునికి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ ఏదో ఒక అభిషేకం అనేది చాలా ప్రాసెస్ వేసుకుని అభిషేకం చేసుకుంటూ వెళ్తే కొన్ని సమస్యలను బయటపడడం, రాజమార్గంలో రాజ్యాంగం పొందడం జరుగుతుంది. శుభం వ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.